ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ గురువారము. ఆయన మనలను అంధకార శక్తి నుండి తన పుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. ఈ కారణము చేత మేము మిమ్ము గూర్చి విన్నప్పటి నుండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మిమ్ము దేవుని సంకల్ప జ్ఞానముతో, ఆయన ఆత్మవశగు సమస్త వివేకముతో, అవగాహనతో మూర్తీభవింప చేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము. అప్పుడు మీరు ప్రభువు కోరిన విధముగా జీవింపగలరు. ఎల్లప్పుడూ ఆయనకు సంతోషమును కలిగించడి పనిని చేయుదురు. అన్ని విధములైన మంచి కార్యములలో మీ జీవితములు ఫలప్రదమగును. మీలో దేవుని గూర్చిన జ్ఞానము పెంపొందును. ఆయన మహిమాన్విత శక్తి వలన లభించడి బలముతో మీరు బలవంతులు అయ్యెదురుగాక. అన్నింటినీ ఓర్పుతో సహించెదరుగాక. దేవుడు తన పరిశుద్ధుల వారసత్వములో వెలుగునందు మీరు భాగస్థులగుటకు మమ్ము యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును తెలియచేసెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒక పర్యాయము గన్నేసరెత్తు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యద్దకు నెట్టుకొని చూవచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు దాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొని చుండిరి. అందులో ఒకటి సిమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సిమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరమిచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడిను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయం చేయుడని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి పొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట కాంచి సిమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సిమోనుతో ఉన్న జబదాయి కుమారులగు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సిమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.